ప్రపంచాన్ని రక్షిస్తున్న అడవులను రక్షించేవాడు లేకపోవడంతో ప్రమాదం ముంచుకు వస్తోంది. నిజానికి అడవులను, ఆదివాసీలను రక్షించుకోవడం అంటే మానవాళి తనను కాపాడుకోవడమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చిక్ మెండిస్ ఏడాడో చెప్పారు. దాన్ని విస్మరించడం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో దేశాలను పాలించే పాలకులు గ్రహించడం లేదు. అందుకే అడవుల నిర్వచనానికి సంబంధించినంత వరకు నిఘంటు అర్థానికి 1996లో తాము వెలువరించిన తీర్పునకు తోచా తప్పకుండా కట్టుబడి ఉండాలని మొన్న భారత సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం గమనించాల్సిన విషయం అంటున్నారు విశ్లేషకులు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు అడవికి నిర్దిష్టమైన నిర్వచనం లేకపోవడం చాలా మందికి తెలియదు. మన దేశంలో అటవీ భూముల విస్తీర్ణం ఎంత ఉందో అన్న విషయంలో స్పష్టమైన సమగ్రమైన రికార్డు లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం 8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఇది మరో 1540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని 3 ఏళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కొంచెంచుకుపోయిందని, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందని ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పదమైన ఏవర్ నిబంధన అటవీ ప్రాంతంగా రికార్డులో ఉండి 1980-96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు చట్టం పరిధిలోకి రావని చెప్తున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండి వ్యూహాత్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం కూడా ఈ చట్టం పరిధిలోనికి రాకపోవడం వల్ల అనేక సమస్యలు తప్పడం లేదు. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రత కోసం చేపట్టే నిర్మాణాల కోసం 5 హెక్టార్ల వరకు అటవీయేతర భూమిగా రికార్డులో ఉన్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. జంతు ప్రదర్శనశాల, సఫారీల వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని చట్టం వివరిస్తోంది. అడవులే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్లనో మరో ఇతర కారణాల వల్లనో రికార్డులోకి ఎక్కని భూములన్నింటికీ ముప్పు ఏర్పడుతోందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలు, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టిఎన్ గోదావర్మన్ ఇచ్చిన కేసులో ఆదేశాలు వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణ వేత్తలు కోరినప్పుడల్లా ఇతర వర్గాల నుంచి అభివృద్ధి మాటేంటన్న ప్రశ్న వినబడుతూ ఉంటుంది. ఈ రెండు పరస్పర విరుద్ధాలన్నట్లుగా వాదనలు కొనసాగుతూ ఉంటాయి. ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమన్నట్లు వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇది సరికాదని అంటున్నారు నిపుణులు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మ వినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు, అక్కడుండే ఆదివాసులు, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులు కూడా ఉంటాయి. అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆ వాసం కరవై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి, పంట పొలాలపై దాడులు చేసి నష్టాన్ని కలుగజేస్తున్నాయి, జనావాసాల్లోకి క్రూరమృగాలు ఎంట్రీ ఇస్తున్నాయి, ఆదివాసుల జీవనానికి భంగం కలగడంతో ఇబ్బందులు పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటాయి, కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీ ప్రాంతం తగ్గితే కరువు, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు అనివార్యంగా సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు సమతూకం ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2006 నాటి పర్యావరణ చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంత మేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని మైనింగ్ అవసరాలు, ధర్మ విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతీస్తున్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. వివిధ కారణాల వల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు 6 నెలల పాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. 2017-24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్లతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి 100 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బిఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీ ప్రాంతాలతో పాటు యాజమాన్యం ఎవరదనంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలు అడవులుగానే భావించాలి.
నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంట్ లో మాట్లాడిన కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్, ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. కానీ ఆయన వాదనలో నిజం లేదని నిపుణులు చెప్తున్నారు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరిత వాతావరణాన్ని కాపాడుకోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పరివసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలి. ధర్మాసనం చెప్పిన విధంగా 15 కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలని చెబుతున్నారు నిపుణులు. రాబోయేది ప్రకృతి ప్రకోపాల రోజులు. ఇప్పటికే పర్యావరణ దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ రెచ్చిపోతోంది. వాతావరణ మార్పుల కారణంగా అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలతో జనం తలడిల్లిపోతున్నారు. ఇందుకు కారణం మరొకటి కూడా ఉంది. ప్రపంచంలోని కొన్ని చోట్ల తమ స్వార్థం కోసం అడవులను తగలబెడుతున్నారు. అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పెడుతున్న నిప్పుతో అడవులు కాలిపోతున్నాయి. అడవులలో అటవీ సంపదతో పాటు పక్షులు, జంతువులు, సర్పాలతో పాటు అనేక జీవరాశులు ఉంటాయి. వేసవి ఆరంభమైందంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొంతమంది ఆకతాయిలు, పశువుల కాపరులు అడవులలో నిప్పు పడేయడం వలన అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్ని ప్రమాదాల నుంచి అడవుల రక్షణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అవి నిరుపయోగమవుతున్నాయని నిపుణులు వాపోతున్నారు. మన దేశంలో ఇప్పుడు వేసవి ప్రారంభమవుతోంది. ఏ సమయంలోనే అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో పచ్చని చెట్లు, పక్షులు, జంతువులు, జీవరాశులు బూడిదైపోతాయి. విలువైన అటవీ సంపద పచ్చదనం మంటల్లో కాలిపోవడం వలన ప్రకృతి అందాలతో పాటు అటవీ సంపదకు భారీగా నష్టం వాటిల్లుతోంది. నిజానికి మార్చి నెల ఇంకా రాకముందే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో మంటలు ఆర్పడానికి అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. వేసవిలో అడవులకు అగ్ని ప్రమాదం వలన జరిగే నష్టాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం అవసరం. అగ్ని ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ ప్రాంతంలో పాత ఫైర్ లైన్స్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త ఫైర్ లైన్స్ను ఏర్పాటు చేయాలి. అడవులలో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడం ప్రపంచానికి చాలా అవసరం అంటున్నారు విశ్లేషకులు.